హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ముందుగా మీకు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా. సరే చూసేద్దాము. ఐవరీ షీట్ తీసుకున్నానండి బేస్గా. సో పెయింటింగ్ బాగుంటుందని A4 సైజ్ తీసుకున్నాను. అలానే ఫ్రేమ్ కూడా A4 సైజ్ తీసుకున్నాను అండి. సో ఇలా హారిజాంటల్గా వేసుకోవచ్చు, వర్టికల్గా కూడా వేసుకోవచ్చు. సో గ్రిప్ కోసం మనకి సైడ్లో ఇలా ఇచ్చారు. నెక్స్ట్ నేను కలర్స్ తీసుకుంటున్నాను, అవి చెప్తా చూడండి. బ్లాక్, డార్క్ బ్రౌన్, సాఫ్ట్ గ్రీన్, గోల్డెన్ ఎల్లో, లెమన్ ఎల్లో, ఆరెంజ్, టర్కస్ బ్లూ, వైట్. సో ఇంకా నేను కొన్ని కలర్స్ యూజ్ చేస్తానండి, అవి మీకు పోను చూపిస్తుంటాను. సో బ్రష్, ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, నెంబర్ 10, 2, అలానే 1. ఒక మార్కర్ తీసుకున్నాను అండి, పర్మనెంట్ మార్కర్. సో స్కేల్ తీసుకున్నాను. సో బ్రష్ ఫస్ట్ మనం కొంచెం అలా వెట్ చేసి ఇలా ఎక్సెస్ వాటర్ తీసేసుకోవాలండి, టిష్యూ పేపర్ మీద పెట్టుకొని. నెక్స్ట్ నేను లెవెన్ ఎల్లోతో స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఇలా 2 కలర్స్ అయిపోయాక మనం బ్లెండ్ చేయాలండి సెంటర్లో. ఇలా డిఫరెన్స్ ఉండకూడదు. సో మనకి రెండు మిక్స్ అయిపోయేలాగా జస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ బ్రష్ తీసుకున్నానండి, నేను కలర్ ఏం మిక్స్ చేయలేదు. జస్ట్ వాటర్లో డిప్ చేస్తూ ఎక్సెస్ వాటర్ తీసేసుకుంటూ నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. Thank you.
సో ఇప్పుడు మనం డ్రై అయిందే చెక్ చేసుకోండి. డ్రై అయిపోయింది, ఇప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. కరెక్ట్గా నాకు ఈ ప్లేస్లో హెడ్ పార్ట్ వస్తుందండి, సో అందుకని నేను హైలైట్ చేసుకోవడానికి నేను లెమన్ ఎల్లో వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కృష్ణుడిని ఒక రఫ్ స్కెచ్ లాగా వేసేసుకోవాలి. సో ఇలా రఫ్ స్కెచ్ అంతా వేసేసుకున్నాక మనం ఇంకా కలర్ చేసేసుకోవచ్చు అండి. సో మనం ఇక్కడ యూస్ చేసేది మెయిన్గా బ్లాక్ పెయింటే, సో బ్లాక్ పెయింట్ అంతా ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను.
सो इक नैन मारकर् यूज वेस्तना ना दर स्के पेन आई सो अंक ना दर मारकर् मारकर् वेको सो मन रौंड ब्रश उ रौंड ब्रश तो वेसको रौंड ब्रश लेदी सो अंक मारकर् वेसे ఇక్కడ పాదం కూడా నాకు డీటెయిల్స్ ఇవ్వడానికి నేను మార్కర్నే యూస్ చేశాను సో కొంచెం హైలైట్ చేసుకోవడానికి అంటే అవుట్లైన్ లాగా ఉంటుంది హెచ్ దగ్గర ఏమైనా వస్తే మనం ఇలా మార్కర్ పెన్తో సో నీట్గా అవుట్లైన్ లాగా వేసేసుకోవచ్చండి सो राउंड ब्रश लेदान चेप्पान कदंडी इला बॉल टूल तो कूडा मनमु हाइलाइट चेसुकोवच्चु चूडंडी एला वेस्तारनेदी इला मनं एंदुकु वेयालंटे वेनकल नुंचि मनकि ग्लो वस्तुन्नट्टु कनिपिस्तुंदंडी నెక్స్ట్ నేను నెమలికలు వేద్దాం అనుకుంటున్నాను అండి టూ సైడ్స్ అందుకని ఒక రఫ్గా ఒక లైన్ వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను గోల్డెన్ ఎల్లో తీసుకున్నానండి సిక్స్ నెంబర్ బ్రష్ తీసుకున్నాను ఫ్లాట్ బ్రష్ సో తీసుకొని ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను స్కై బ్లూ తీసుకున్నాను అండి స్కై బ్లూ తీసుకొని నేను ఇలా సెంటర్లో వేసేసుకుంటున్నాను చూడండి సో ఇప్పుడు డార్క్ బ్లూ తీసుకున్నాను డార్క్ బ్లూ తీసుకొని ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకుంటున్నాను సెంటర్లో అంటే కన్ను ఉంటుంది కదండి కన్నులాగా వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు డార్క్ గ్రీన్తో నేను ఇలా స్టెమ్ లాగా వేసేసుకుంటున్నాను అండి సో ఇలా ఫస్ట్ సపోర్ట్ వేసుకొని దాని చుట్టూ మనం వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక సో చుట్టూ ఇట్లా చిన్న చిన్న ఈకలు ఉన్నట్టుగా మనం వేసేసుకోవాలండి సో ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటున్నాను కదా అలా వేసేసుకోవాలి
నేను అలానే లైట్ గ్రీన్ తీసుకొని లైట్ గ్రీన్తో వేసేసుకుంటున్నా అండి. ఇప్పుడు స్కై బ్లూతో వేసేసుకుంటున్నాను. అలానే డార్క్ బ్లూతో కూడా హైలైట్ చేసేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మనం బేస్కి వేసుకుందాము. ఫస్ట్ గ్రీన్ వేసుకున్నాను, తర్వాత కొంచెం బ్లాక్ వేసేసుకొని అలా గ్రీన్ షేడ్తో నేను హైలైట్ చేసేసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసేది ఇదంతా డార్క్లో నుంచే కదండి, అంటే ఇలా కొంచెం హైలైట్ చేసుకునేది కొంచెం బ్లాక్లోనే ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇలా కొంచెం బ్లాక్ గ్రీన్ కలిపి వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం గ్రాస్ ఎఫెక్ట్ అంతా వేసుకున్నాక ఫ్లవర్స్ అక్కడక్కడ ఉన్నట్టుగా నేను బాల్ టూల్తో వైట్ కలర్లో పెట్టేస్తున్నాను అండి. జస్ట్ డాట్స్ పెట్టేసుకుంటే చాలు మనకి. ఇంతకుముందుగా ఆల్రెడీ హైలైట్ చేసాం కదండి పించము, అలానే నేను ఇప్పుడు హెడ్ పార్ట్ కూడా నేను హైలైట్ చేసుకుంటున్నాను వైట్ కలర్తో. కొన్ని పింక్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను అండి, సేమ్ ప్రొసీజర్. ఇలా వేసుకున్నాక నేను బటర్ఫ్లైస్ వేస్తున్నాను బాల్ టూల్తోనే, చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాగా వేస్తున్నాను అండి. కొన్ని బర్డ్స్ ఫ్లై అవుతున్నట్టుగా వేస్తున్నాను అండి, కొంచెం లాంగ్ వ్యూలో ఇలా మనకు కనిపిస్తాయి. ఇంకంతా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి హైలైట్ చేసుకున్నామండి ఈ మార్కర్తో. నేను సెంటర్లో ఇలా లైన్ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చేసుకున్న ఐవరీ షీట్ని ఫ్రేమ్లోకి ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక మనం ఇక్కడ డస్ట్ ఉంటుందండి గ్లాస్ మీద, ఇక్కడ గ్లాస్ ఉంటుంది. సో డస్ట్ అంతా నేను తీసేసుకుంటున్నాను టిష్యూతో. సో ఇలా వస్తుందండి మన ఐవరీ షీట్ మీద పెయింటింగ్. మీకు ఎలా అనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, నేను ఒకసారి ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను.
सो इदी वीडियो वीडियो मैं नचिंदे नचते वैंने लाइक चेंडी शेयर चेंडी मी फ्रेंड्स की फॉरवर्ड चेसेंडी मन चैनल ने कोत्तगा चूसे वाले सब्सक्राइब चेसुकोंडी पक्कन बेल आइकन क्लिक चेस्ते ना नोटिफिकेशन मीकु वेंटने वस्तुंदी मन चैनल इंका सपोर्ट चेस्तारनी भाविस्तू थैंक्स फॉर वाचिंग।